చూస్తారా? చూస్తాం అన్న. బిగ్ బాస్ మీకు నచ్చిన కంటెంట్ ఎవరు? నాకు నచ్చింది అయితే బాబా భాస్కర్ అన్న. బాబా భాస్కర్ అంటే ఆయన అయితే జెన్యున్గా చేస్తున్నాడు అనుకున్నా. నేనైతే సెకండ్ టైం ఎలిమినేట్ అయిన టీవీలో యాంకర్ ఆయన పేరేంటి జాఫర్ గారు వెళ్తారని అనుకోలే. ఆయన వరకు ఆయన గేమ్ అయితే కరెక్ట్గానే ఆడారు. సో అందులో తమన్నా చేసేది అయితే కరెక్ట్గా లేదు. సో వాళ్ళకంటూ ఇంటెన్షన్స్ అని ఎక్కువ ఉంటాయి. వాళ్ళది అక్కడ గొడవ రూపంలో అందరి మధ్యలో గొడవ చేయడానికి తమన్నా వెళ్ళింది అనుకుంటున్నా. సో నేను అనుకోండి ఈ వారం ఎలిమినేట్ అయితే ఆవిడే అవుద్ది అనుకుంటున్నా. అంతే ఆవిడ అందరి మధ్యలో గొడవలు పెట్టడానికి ఏదన్నా చిన్న ఇష్యూ అయితే ఆవిడ వెళ్ళి దాన్ని రెచ్చగొట్టడం, లేదంటే నిన్న జరిగిన అది సీక్రెట్ టాస్క్ ఏదో జరిగింది కదా దాంట్లో అది బ్రేక్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. జరిగినప్పుడు సైలెంట్గా అందరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆవిడ వెళ్ళి ఏ నువ్వు ఆగాహే నువ్వేంటో చేసేది నువ్వు చెప్పేది. సో ఆవిడని పంపేటం అయితే బిగ్ బాస్ కరెక్ట్ కాదు. సో నా ఒపీనియన్గా అయితే బాబా భాస్కర్ అయితే మంచి కరెక్ట్గా దాంట్లో గేమ్ అయితే ఆడుతున్నాడు. అంతే, థ్యాంక్ యూ. శ్రీముఖి పర్వాలేదు, డబుల్ గేమ్ ఆడుతుంది ఆవిడ కూడా కంపల్సరీ. బాబా భాస్కర్ కానీ వరుణ్ కానీ వీళ్ళిద్దరిలో వెళ్తారు అనుకుంటున్నా. వరుణ్ సందేశ్ అతని గేమ్ ఆడుతున్నాడు, అతను స్ట్రాటజీతో వచ్చాడు కాబట్టి ఆయన గేమ్ ఆడుకుంటున్నాడు. విత్తిగా వచ్చేది బయటకి. కపుల్స్ కానీ పంపారు కదా వాళ్ళ వైఫ్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ కదా. సో వాళ్ళు సపరేట్గా వాళ్ళిద్దరూ అయితే ఒక గ్రూప్ మెయింటెన్స్ చేసుకుని ఆడుతున్నారు వాళ్ళైతే గేమ్ అయితే. విత్తికాను ఎవరో సాంగ్ పాడేవాడు ఒక అతను ఉన్నాడుగా అలీ కాదు రాహుల్, వీళ్ళందరూ ఒక 5 మెంబర్స్ అయితే ఒక గ్రూప్ అయితే ఉంది దాంట్లో. సో వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గేమ్ ఆడుతున్నారు. లవ్ గదాలు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, అది మరి బయటకు వచ్చాక ఎంతవరకు ఉంటుందో చెప్పలేం కానీ దాంట్లో అయితే వాళ్ళు సమ్ అండర్స్టాండింగ్లో ఉన్నారు, అదైతే కన్ఫర్మ్. ఇంకంతే, థ్యాంక్ యూ. ఫైనల్ 4 అంటే లాస్ట్ 4 మెంబర్స్ అవుతారు కదా లాస్ట్. మీలేదు బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, ఆలీ, ముగ్గురు నలుగురు. ఇంకంతే. నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది సార్? నాగార్జున హోస్టింగ్ బాగుంది కానీ ఎన్టీఆర్ అని చేయట్లే. ఐ మీన్ ఆయన ఎన్టీఆర్ ఫస్ట్ బిగ్ బాస్ అయితే బాగుంది కానీ అన్న, ఇప్పుడు వచ్చి 2 అయితే ఏం అంతలేదు. ఐ మీన్ ద వే ఆఫ్ యాక్టింగ్ కుదరట్లే వాళ్ళకి. ఎన్టీఆర్ చేసినంత రియాలిటీగా వీళ్ళు చేయట్లే. ఐ మీన్ లాస్ట్ టైం నాని వచ్చేది సీరియస్ మూడ్లో అంతా సీరియస్గా గడిపోయాడు. ఈయన వచ్చేదో వచ్చామా చేసామా అన్నట్టు అన్నాడు. ప్లస్ దాంతోపాటు ఫస్ట్ నాగార్జున ఈ షో ఇప్పుకోకముందు అయితే బిగ్ బాస్ ఏంటి వేస్ట్ అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడేమో మళ్ళీ నేను చూడాలనిపిస్తుంది అందుకే వచ్చింది దాంట్లో అని చెప్పాడు నాగార్జున. అంటే నాగార్జున సీనియర్ కదా, అంటే సీనియర్ అయినా ఆయన ఇంత ముందు ఒక షో చేశారు. సీనియర్ అయినా ఎన్టీఆర్ రీచ్ అయ్యేలాగైతే ఏం చేయలేకపోతున్నాడు. ఏమైనా వయసులో ఆయన పెద్ద ఉండొచ్చు, ఏమైనా ఆయన యాక్టింగ్ వరకు ఆయన చేస్తున్నాడు. యాక్టింగ్ రియాలిటీ ఆ షోలో చేయాల్సింది అయితే ఆయన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఒక్కొక్కరి గురించి అంటే ఇప్పుడు కంటెంటెంట్స్ వాళ్ళ గురించి అడుగుతాం, నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. శ్రీముఖి మీద నీ ఒపీనియన్? గుడ్ యాక్టింగ్, అందరితోనూ కలుస్తుంది, ప్లస్ బాధపడినప్పుడు వెళ్ళి సహకరిస్తుంది, దాంతోపాటు ఒక గేమ్ ప్లాన్తో వెళ్తూ ఉంటుంది. బాబా భాస్కర్? బాబా భాస్కర్ అందరినీ కూల్ కూల్ ఏదో డౌట్ ఉంటుంది, ఏది జరిగితే అదే జరుగుద్ది అంటాడు. వరుణ్ సందేశ్ ఏదో చిన్న గొడవ అయినా తెచ్చిపోతూ ఉంటాడు. మృతిక అలా ఆయన కూల్ చేస్తూ ఉంటుంది అంతే. అశ్వర్ రెడ్డి ఏదో ఆడుతుంది అంతే. పునర్నవ్వి పర్లే, అంత అంత మింది అని మనం అంత పట్టించుకోవాలి. రోహిణి అంటే పడుకోండి రావడేనా? అన్ని విషయాల్లోనే తలదూరుస్తుందేమో అనిపిస్తుంది, అన్ని విషయాల్లోనే తలదూరుస్తుంది. అలీ కూడా ఇప్పుడు ఏదైనా గొడవ జరిగిందంటే ఆ గొడవ దాకా చూసుకోవడం మానేసి మధ్యలో ఈ తమన్నా ఉంది కదా వెళ్ళి ఏదో అంటాం మళ్ళీ ఈయన రెచ్చిపోవటం గొడవ చేసుకోవటం పెద్ద చేసేలాగా ఉన్నది అలీ చేసే క్యారెక్టర్ దాంట్లో. మహేష్ విటూరు రవి విషయంలో తమన్నా చేసింది కరెక్టేనా? రవి
కరెక్ట్గా అదే పప్పు పప్పు అనుకుంటా కరెక్ట్గా. ఏం గేమ్ ఆడినప్పుడు గేమ్లో 100 రకాలు ఉంటాయి, వాళ్ళు అక్కడ గేమ్ ఎలా డిజైన్ చేశారు దాన్ని బట్టి ఆడాలి, కానీ నన్ను ఎలిమినేట్ చేశారని పాయింట్ ఆఫ్ వ్యూలో అంత మాట ఆడటం అలా చేయటం బేసికల్లీ వాళ్ళ క్యారెక్టర్ ఏదన్నా దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళు ఎవడన్నా ఏదన్నా అంటే మట్టుకు వాళ్ళు జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం పట్టేద్ది, సో వెంటనే మన మీద ఏ రియాక్షన్ ఉందో అది మన మీద చూపించేస్తారు. ఇంకా మహేష్ అంటే బాగానే ఆడుతున్నాడు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన లాంగ్వేజ్లో అయితే కరెక్ట్గానే ఆడుతున్నాడు. సో ఏమైనా కడప వాయిస్ అనేటప్పుడు కొన్ని కొన్ని బూతు పదాలలాగా మనకి ఇక్కడ అనిపిస్తే అక్కడ బూతు పదాలు కాదు, అది అందరూ అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉండదు ఆయనతో. అది యావరేజ్గా ఉంది, అంత లేదు. ఫస్ట్ సీజన్ 1 అంత హోప్ అయితే లేదు దీని మీద. సో అందులో ఉన్న కండిషన్స్ కూడా అంత పాపులర్ అయిన ఏం కాదు, ఓన్లీ శ్రీముఖ ఒకతే బాబా భాస్కర్ డ్యాన్స్ అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.